అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో, సో దీని మీద చర్చ చాలా తీవ్రత అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు అంటూ కూడా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదంతా కూడా నిన్న. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే అంబేద్కర్ గారి పేరే తీసేశారు అని చెప్పేసి మళ్ళీ ఆరోపణలు వస్తుంది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? అంబేద్కర్ పేరు ఎందుకు తీసేస్తారు? ఆయన విగ్రహమే పెడుతూ ఆయన పేరుని తీసేయాల్సిన అవసరం ఏమొస్తుంది అసలు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 2 నెలలు అవుతారు. ఈ ఓడిపోయినటువంటి 2 నెలల్లోనే ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఇక్కడ ప్రభుత్వాన్ని చికాకు పరచడం, ఇక్కడ ముఖ్యమంత్రిని తర్వాత ఇక్కడ మంత్రులను పరిపాలన పైన దృష్టి పెట్టనీయకుండా చేయటం మనం చూసాం. అంతకుముందు కూడా నెలా 10 రోజుల్లోనే ఢిల్లీలో ధర్నా పెట్టాడు. 36 మంది హత్యలు చేశారంటూ ఓ పెద్ద గందరగోళం. అక్కడ అందరు నాయకుల్ని పిలిపించుకోవటం వివిధ పార్టీలతో, 36 FIR చూపించండి అని డీజీపీ అన్నా, హోంమంత్రి అన్నా, వాళ్ళ పేర్లు పంపండి అని శాసనసభలో ముఖ్యమంత్రి అడిగినా ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు ఒకవైపేమో ఫైళ్ళు కాలబెడుతున్నారు ఇక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో. వీళ్ళ అవినీతి పైన శ్వేతపత్రాలు 7 వేసిన నేపథ్యంలో అధికారులంతా పరారైపోయారు. ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వం మీద బూతులు తిట్టారో ఆ మంత్రులు, ఆ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా పత్తా లేకుండా పోయారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది కొత్త డ్రామా, ఏది విజయవాడ అంబేద్కర్ ఆ విగ్రహం మీద. అసలు అంబేద్కర్ అక్షరాలు ఎంత సైజులో ఉన్నాయో ఆ సైజులో జగన్మోహన్ రెడ్డి అక్షరాలు రాసుకోవటం ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా ఏ విగ్రహాన్ని ఆవిష్కరించినా, ఏ ప్రాజెక్ట్ ఆవిష్కరించినా ఏం జరుగుద్ది? ఒక శిలాఫలకం ఎక్కడ, దాని కింద ఎక్కడో వేసుకుంటారు, లేదు వాకిట్లో వేసుకుంటారు, ఆ గేట్ దగ్గర పెట్టుకుంటారు శిలాఫలకం, ఏదో రాసుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి. బస్ స్టాండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే NTR బస్ స్టాండ్ విజయవాడలో ఉంటుంది దాని పేరు, దాని పేరే NTR బస్ స్టాండ్. ఎక్కడుంటుంది అక్కడ శిలాఫలకం? కింద ఎక్కడో ఉంటుందో ఆవిష్కర్త అని అక్కడ ఉంటుంది. ఇదేంటిది? అక్కడ సామాజిక న్యాయ సారథి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పక్కనే అదే సైజులో ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి. ఇది ఆ రోజే ధర్నా చేశారు. కొన్ని దళిత సంఘాలు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే కేసు పెట్టినా ఫైల్ కాలేదు. ఎవరో కాలుంటుంది, అది జగన్మోహన్ రెడ్డి అనే పేరుని తొలగించారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయటం అనేది అంబేద్కర్ మీద దాడి ఎలా అవుద్ది? ఇది ఎవరి మీద దాడిగా చూడాలి? ఒకవేళ ఇది తప్పే, ఏది అలా తీసేయటం కూడా మనం సమర్థించాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద దాడినే అంబేద్కర్ మీద దాడిగా చూపించి దళితులను రెచ్చగొట్టడం, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం, ఇవాళ నైట్ కొవ్వొత్తుల ప్రదర్శన అంట, పాలాభిషేకాలు అంట, ఇది విగ్రహాన్ని ఏమని అంటుకున్నారా? విగ్రహాన్ని ఇప్పుడు మనం చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కొన్ని చోట్ల ధ్వంసం చేస్తారు, అది తప్పు. ఇప్పుడు షర్మిల కూడా అంది, దానికి ఏమంది? అసలు మీరు NTR విగ్రహాలు ఎందుకు ధ్వంసం చేశారు? అప్పుడు మీరు NTR విగ్రహాలు ధ్వంసం చేయకుండా ఉంటే ఇవాళ నాన్న విగ్రహాలను వాళ్ళు ధ్వంసం చేసేవాళ్ళు కాదు కదా. ఒక లాజిక్, తను ఒక అమ్మాయి అయినా కూడా తను చక్కటి సహేతుకంగా తను మాట్లాడినప్పుడు ఆ విచక్షణ విఘ్నత వీళ్లలో ఎందుకు లేదు? ఇది జగన్ అహంభావం మీద దాడిగా చూడాలి, అంబేద్కర్ మీద దాడి కాదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న సార్, నిజంగానే ఇనాగ్రేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, కానీ ఈయన పేరుని తొలగించిందే ఎస్సీ ఎస్టీ వాళ్ళు తొలగించారని చెప్పేసి అంటున్నారు. అదే కూడా ఎందుకు అంటే అదే సైజులో పేరుండడం. ఇంకొకటి, మా మీదే జగన్మోహన్ రెడ్డి దాడులు చేశారు, మాకున్న పథకాల్ని తొలగించేశారు, అలానే మాకు చెందిన వ్యక్తిని చంపేసినా సరే వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నిన్న బ్యానర్ ఐటమ్ ఏంటి వాళ్ళ మీడియాలో, సాక్షిలో, సామాజిక న్యాయ సారథి మహాశిల్పంపై రాజ్యోన్మాదం. ఏది రాజ్యోన్మాదం అంటే ఇది రాజ్యోన్మాదం. జగన్మోహన్ రెడ్డి పేరు నేమ్ ప్లేట్ అంతవరకు తీసేయటం రాజ్యోన్మాదం కాదు. అదెవరో జగన్ అంటే గిట్టనాళ్ళ ఉన్మాదం, ఇది అది తీసేసిన వాళ్ళు కూడా ఉన్మాదమే. జగన్ బాధిత ఉన్మాదంగా దాన్ని చూడాలి.
ఇదేంటి రాజ్యోన్మాదం? డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కొట్టి లాఠీలతో కొట్టారే దళిత వైద్యుడు, అది కదా రాజ్యోన్మాదం అంటే. డాక్టర్ అచ్చెన్న పశు వైద్యుడు కడపలో హత్య చేశారు. డాక్టర్ అనితారాణిని వేధించారు చిత్తూరు హాస్పిటల్లో. శిరోముండనాలు చేశారు దళిత యువకులకు. రాజ్యోన్మాదం అంటే ఇదనమాట. వరప్రసాద్ శ్రీకాంతుల శిరోముండనం రాజ్యోన్మాదం కాబట్టే రాష్ట్రపతి ఫైర్ అయ్యాడు. ఎవరు? రామ్నాథ్ కోవింద్. అక్కడి నుంచి లెటర్ పంపాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శిరోముండనాల మీద. సజీవ దహనం చేశారు అమర్నాథ్ అనే కుర్రాడిని, రేపల్లెలో 10వ తరగతి పిల్లాడు. మా అక్కనే ఏడిపించద్రా అంటే అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. రాజ్యోన్మాదం ఆ నంద్యాలలో అబ్దుల్ సలాం సామూహిక కుటుంబ ఆత్మహత్యలు కదా. ఇద్దరు పిల్లలు భార్యని రైలు పట్టాలకు కట్టేసి అతను సూయిసైడ్ చేసుకున్నాడంటే రాజ్యోన్మాదం అవి. ఇదే ఉంది, ఇది రాజ్యోన్మాదం ఎలా అవుతుంది? ఇది రాతోన్మాదం అనో ఏదో చూశాను నేను. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తొలగించి తన గౌరవం పెంచుకోవాలని చూశాడు. అంబేద్కర్ పేరు తొలగిస్తే జగన్ గౌరవమా? అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టుకోవటం అది గౌరవమా? అసలు ఎంత దుస్సాహం! అంబేద్కర్ పేరు తొలగించి నీ పేరు పెట్టుకునే అంత దుస్సాహసం చేస్తావా? నీ పేరు తొలగిస్తే అంబేద్కర్కి అవమానమా? అంబేద్కర్ పేరు తొలగిస్తే నీకు గౌరవమా? సింక్ అవ్వటం లేదు. ఇప్పుడు 27 ఎస్సీల స్కీములు రద్దు చేశాడు. ఆ క్రిస్మస్ గిఫ్ట్ వాళ్ళందరినీ మరి ఎస్సీ భవన్ల నిర్మాణాన్ని కానీ అన్నీ ఆపేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 27 దళిత స్కీములు రద్దు చేయటం రాజ్యోన్మాదం కాదా? బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళు కదా ఇవాళ తిరగబడింది, నిన్ను పతనం చేసింది. నా ఎస్సీ అన్నావు, నా ఎస్టీ అన్నావు, నా ముస్లిం అన్నావు, ఓట్లేశారా? ఎందుకేయలేదు? అంత హింస, అంత నరకం చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహం ఇష్యూ కూడా తీసుకుంటే ఇదక్కడ 2017లోనే శాఖమూరు కొండపై పెట్టాలనుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం అని పెట్టి అక్కడ శాఖమూరు ఐనవోలు మధ్య ఒక కొండ మీద విగ్రహం పెడదామంటే ఇతనేం చేశాడు? హడావుడిగా ఇక్కడ స్వరాజ్ మైదాన్లో ఈ విగ్రహం పెట్టేశాడు. అప్పుడు అంబేద్కర్ 125వ జయంతి వచ్చింది. 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీలో ఏమన్నాడు? 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెడతా అన్నాడు. అందుకోసం అంబేద్కర్ స్మృతి వనాన్ని తీసుకున్నారు. అక్కడ ఆ కొండ మీద విగ్రహ ప్రతిష్టకి 20 ఎకరాలు పెట్టారు, భూమి పూజ చేశారు. 25 రాష్ట్రాల నుంచి బౌద్ధ భిక్షువులను తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్లో మౌ అనే గ్రామం నుంచి ఏది ఆ అంబేద్కర్ ఆ బౌద్ధ మతం తీసుకున్నాడు. ఆయన మట్టి తెచ్చారు. పార్లమెంట్ అంటే అంబేద్కర్ భవన్. ఇవాళ పార్లమెంట్ ఏర్పడిందంటే రాజ్యాంగ నిర్మాత ఆయన కదా. పార్లమెంట్ భవనం నుంచి మట్టి తీసుకొచ్చి భూమి పూజ చేస్తే ఆ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏమో పాడు పెట్టాడు. ఇక్కడ స్వరాజ్ మైదాన్లో విగ్రహం పెట్టాడు. శాఖమూరు నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడికి మార్చటం ఒక కుట్ర. ఇప్పుడు అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ కూడా తీసుకున్నాడు. ఏంటి ఇక్కడ హైదరాబాద్లో 100 అడుగుల ఎత్తున మరి విగ్రహం పెట్టారు. హైదరాబాద్లో కేసీఆర్ విగ్రహానికేమో 125 కోట్లు అయితే విజయవాడ ఇప్పుడు ఈ విగ్రహానికి 400 కోట్లు. అదో స్కామ్ అంటారు. అంబేద్కర్ మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గనక ప్రేమ ఉన్నా గౌరవం ఉన్నా ఆయన పేరు తీసేస్తాడా ఆ స్కీమ్కి? ఆ స్కీములు రద్దు చేస్తాడా 27 స్కీములు? ఇంతమంది ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు బీసీలని ఊసకోతకు వస్తారా? ఇవాళ ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తే ప్రజలు అవన్నీ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి పాపం చాలా ఉనికి కోసం పాకులాడుతున్నాడు, కానీ ఏది పట్టుకున్నా అవి బూమ్రాంగ్ అవుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.